నెల్లూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థుల జాబితా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొందరికి ఈసారి టికెట్లు దక్కే అవకాశం లేదనే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో మొట్టమొదట ఎమ్మెల్యేల తిరుగుబాటు వచ్చిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక చేసే విషయంలో కాచి వడబోస్తున్నారు. అనేక మంది ఆశావహులు టికెట్ల వెడలో ఉన్న ఇప్పటికే కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న టికెట్ భరోసా మాత్రం లేదనే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విధేయత ఆర్థిక బలం ఉన్న వారి కోసం అన్వేషణ జరుగుతుంది. నెల్లూరు పార్లమెంటరీ అభ్యర్థిగా ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్థికంగా బలమైన వ్యక్తి, వివాద రహితుడుగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన్ను నెల్లూరు పార్లమెంటరీ స్థానానికి పోటీ పెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆయన పేరు ఇప్పటికే దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. టీడీపీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి ఎవరన్న విషయం ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదు. అయితే ప్రస్తుత వైసీపీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు వినబడుతుంది. నెల్లూరు రూరల్ అసెంబ్లీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ రంగంలోకి దింపనుంది. అయితే ఆదాల వివాద రహితులు నెల్లూరు రూరల్ లో పట్టున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈసారి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని టీడీపీ రూరల్ లో రంగంలోకి దించే అవకాశాలున్నాయి. కోవూరులో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 7వ సారి ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆయన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 6 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపు పొందిన రికార్డ్ అయితే ఉంది. టీడీపీ మాజీ శాసనసభ్యుడు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు దినేష్ రెడ్డిని రంగంలోకి దించనుంది. సర్వేపల్లి వైసీపీ అభ్యర్థిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఖరారైంది. కాకాని గోవర్ధన్ రెడ్డికి ట్రబుల్ షూటర్ గా పేరు ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డికి వివిధ సర్వేల్లో సర్వేపల్లి ముందంజలో ఉన్నారు. ఆయన చిరకాల ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని టీడీపీ పోటీలో పెడుతుంది. ఆత్మకూరు వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిని వైసీపీ అధిష్టానం అయితే ఖరారు చేసింది. విక్రమ్ రెడ్డి మృదు స్వభావి, వివాద రహితుడుగా విక్రమ్ రెడ్డికి పేరు ఉంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఆత్మకూరు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని పోటీలో నిలబెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.